డాక్టర్ గారు, నా వయసు 29 సంవత్సరాలు. నేను స్పీడ్ బ్రేకర్ తగిలి పడిపోవడంతో నా ఎడమ మోచేయి మరియు చెయ్యి వాపు వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉంది. ఇప్పుడు నాకున్న సమస్య ఏమిటి? ఈ సమస్య మందులతో తగ్గుతుందా లేక శస్త్రచికిత్స చేయించుకోవాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. బండి మించి కింద పడ్డప్పుడు, స్పీడ్ బ్రేకర్ పైన ఇట్లా జంప్ చేసినప్పుడు మన బాడీ వెయిట్ అనేది పడుతుంది. ప్లస్ ఆ స్పీడ్లో ఈ బాడీ వెయిట్ ఒకటి, ఆ స్పీడ్ ఫోర్స్ వల్ల డ్యామేజ్ అనేది జాయింట్ కావచ్చు, జాయింట్ చుట్టూ ఉన్న పొర కావచ్చు, ఒక్కొక్కసారి జాయింట్ తొలగొచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఎముక విరగొచ్చు. సో ఇందులో అసలు ఏమీ కనపడకుండా కూడా జస్ట్ జాయింట్కి, జాయింట్ లోపల బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు జాయింట్ లోపల బ్లీడింగ్ అవుతుంది. రెండు జాయింట్స్ చాలా తొందరగా స్టిఫ్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఈ ఎల్బో జాయింట్, ఇంకొకటి వచ్చేసి మోకాలు. సో ఈ మోకాలు జాయింట్ కూడా చాలా ఈజీగా ఒక 3 వీక్స్లో మనము కదిలించకుండా ఉంటే తొందరగా స్టిఫ్ అవుతుంది. అట్లాగే ఎల్బో లాస్ట్ 10 డిగ్రీస్ అనేది ఈజీగా పోతుంది. ఫ్రాక్చర్ ఉన్నా లేకపోయినా మనం ఆ పొజిషన్లో పెట్టుకొని ఒక 3 వీక్స్ కన్నా ఎక్కువ పెడితే డెఫినెట్గా స్టిఫ్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టిఫ్నెస్ అనేది రాకుండా చూసుకోవాలి అంటే జాయింట్లో ఫ్రాక్చర్ ఏం లేదని ఎక్స్రే అది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత చేయి కదిలిస్తూ ఉండాలి. మూమెంట్ చేయకుండా ఉంటే బిగుసుకుపోతుంది జాయింట్, మెయిన్గా ఎల్బో జాయింట్. అట్లాగే జాయింట్లో లిగమెంట్ ఇంజురీ ఉన్నప్పుడు ఎంత సిగ్నిఫికెంట్ ఇంజురీ ఉంది, ఓన్లీ లిగమెంట్ మధ్యలో తెగిపోయిందా, బోన్ దగ్గర బోన్ పీస్తో పాటు అటాచ్మెంట్ దగ్గర తెగిపోయిందా అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఇంజురీ అయినా చేయి మనం కిందికి వేలాడి తీసి పెడితే వాపు అనేది విపరీతంగా వస్తుంది. సేమ్ కాలు కూడా నీ దగ్గర కానీ నీ కన్నా కింద యాంకిల్ దగ్గర కానీ దెబ్బలు తగిలినప్పుడు వాపు అనేది చాలా వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే మన సర్క్యులేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. పూర్తిగా నార్మల్గా ఉండదు, పూర్తిగా అబ్నార్మల్గా ఉండదు. డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది, వీనస్ రిటర్న్ అంటాం. అంటే కింద నుంచి మన హార్ట్కి తీసుకెళ్లే బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా అఫెక్ట్ అవుతుంది. అట్లాగే పోస్ట్ ఇంజురీ రిలేటెడ్ టు ఇంజురీ స్వెల్లింగ్ అనేది వస్తుంది, పోస్ట్ ట్రామాటిక్ స్వెల్లింగ్ అని అంటాము. అట్లాగే జాయింట్ స్టిఫ్నెస్ కూడా పోస్ట్ ట్రామాటిక్ స్టిఫ్నెస్ అంటాం. ఈ రెండు రాకుండా ఉండాలంటే అడెక్వేట్ ఎలివేషన్, కొంచెం రెస్ట్, ఐస్ ప్యాక్స్ అండ్ మూమెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. రెస్ట్ అనంటే దానిపైన బరువు వేయకుండా, లిఫ్ట్ చేయకుండా, కింద పెట్టి చేతులు లోడ్ చేయకుండా ఉంటే అదే రెస్ట్. అట్లాగే మూమెంట్కి రెస్ట్ ఇవ్వద్దు, మూమెంట్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. సో స్వెల్లింగ్ అనేది తగ్గడానికి ఇవి మెయిన్. మందుల వల్ల స్వెల్లింగ్ తగ్గదు. చాలామందికి స్వెల్లింగ్ అంటే భయపడతారు, బట్ స్వెల్లింగ్ గురించి భయపడాల్సింది లేదు. ఎస్పెషల్లీ దెబ్బ తగిలిన తర్వాత ఫ్రాక్చర్ ఉన్నా ఉంటుంది, ఫ్రాక్చర్ లేకపోయినా స్వెల్లింగ్ ఉంటుంది జాయింట్కి దెబ్బ తగిలినప్పుడు. సో స్వెల్లింగ్ అనేది అసలు వర్రీ అవ్వాల్సిన విషయమే కాదు. ఎత్తుగా పెట్టుకోవడం, పైకి ఎలివేటెడ్లో పెట్టుకొని అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ అంటాం, ఇంతవరకు ఆంపౌ చేసుకొని చేయి కదిలిస్తూ ఉంటే చాలా వరకు తగ్గుతుంది. కొన్ని మందులు ఉంటాయి కానీ దానివల్ల 2-3 రోజుల కన్నా ఎక్కువ పనిచేయవు అవి. సో వాటిని ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం కూడా లేదు.